యావత్ భారత రైతాంగానికి కీడు తలపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన చట్టాలను బేషరతుగా రద్దు చేయాలని రాయవరం మండల సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి పలివెల సత్యవతి డిమాండ్ చేశారు. భారత ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన రైతు చట్టాలన్నీ నిరసిస్తూ నిర్వహించిన కాగడాల ప్రదర్శనలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాయవరం మండలం పసలపూడి గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో లిబరేషన్ కౌలు రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. కాగడాలతో నిరసన తెలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి పలివెల సత్యవతి మాట్లాడుతూ గత 15 రోజులుగా ఢిల్లీలో రైతులు 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. 7 రాష్ట్రాల రైతులు ఢిల్లీ నడిబొడ్డున ఉద్యమం చేస్తూ ఉంటే బీజేపీ సంఘ పరివార శక్తులు ఉద్యమాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షులు నల్లమిల్లి వెంకటరెడ్డి, సొసైటీ అధ్యక్షురాలు నల్లమిల్లి మంగతాయరు, అంపోలు సాయిలక్ష్మి రమారెడ్డి, మండా రమారెడ్డి, భవన నిర్మాణ కార్మికులు పసలపూడి చెల్లూరు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వజ్రపు నరేంద్రబాబు, వైస్ ప్రెసిడెంట్ కురుపూడి రాము, కోటి అంబేద్కర్, చుండ్రు రాజు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, మిడ్ డే మీల్స్ వర్కర్స్, ద్వాక్రా మహిళలు, రాయవరం అంగన్వాడీ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి దొమ్మేటి ఆదిలక్ష్మి, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులు ఉంటేనే ఈ సమాజం అన్నది ఉన్నది.